ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తనకంటే ఎవరైనా పెద్ద డాన్స్ మాస్టర్ని పిలిపించుకుంటే బాగుంటుందేమో కదా బావా. బయట వాళ్ళైతే అంత ఇంట్రెస్ట్ గా ఎందుకు నేర్పిస్తారు? అదే భూమి అయితే సొంత మనిషిలా మన ఇంట్లో ప్రోగ్రాం బాగా జరగాలని నేర్పిస్తుంది. అవును మామయ్య, మీరు చెప్పింది 100% కరెక్ట్. ఆంటీ, నేను ఎలా నేర్పిస్తాను అని మీకు అనుమానం వద్దు. అందరికీ మంచి మంచి స్టెప్స్ నేర్పిస్తాను, ముఖ్యంగా మీకోసం స్పెషల్గా కొన్ని స్టెప్స్ డిజైన్ చేశాను. ఓ ఆట ఆడిస్తానుగా, చూస్తుండండి. ఎవరెవరికి ఏ స్టెప్ నేర్పిస్తే బాగుంటాయో అవి నేర్పించేసేయమ్మా. అంకుల్, డాన్స్ ప్రాక్టీస్కి నాకు ఒక రూమ్ కావాలి. నీకే రూమ్ కావాలో తీసుకోమ్మా. నాకు అమ్మ రూమ్ కావాలి. ఎవరు గది తీసుకున్నా ఆ గదిలో ఉండేవాళ్ళు ఇబ్బంది పడతారు. అదే అమ్మ గది అయితే ఖాళీగా ఉంటుంది కదా అని. అంతేకాకుండా అమ్మ గది అయితే ఆమె ఒడిలో డాన్స్ నేర్పిస్తున్నట్టుంటుంది. అమ్మ, మా వదిన్ని అమ్మ అంటున్నావేంటి? అంటే గురువు కూడా తల్లిదండ్రులతో సమానం కదా, అందుకే నా గురువే నా తల్లి అనుకుంటున్నాను, అందుకే అలా పిలిచాను. ఓ, తప్పేమీ లేదమ్మా. గురువునే తల్లిలా భావిస్తున్నావంటే ఇక తల్లిదండ్రుల్ని ఎంత గౌరవిస్తావో అర్థమవుతోంది. నువ్వెంత త్వరగా నేర్పిస్తావేమో అని అందరం వెయిటింగ్ ఇక్కడ. అంత తొందర ఎందుకు? డాన్స్ నేను నేర్పిస్తానులే. నీకు నీ డాన్స్ మాత్రమే వచ్చు, నాకు నా డాన్స్తో పాటు నీ డాన్స్ కూడా వచ్చు. ఆంటీతో పాటు నిన్ను ఆడిస్తా, చూస్తూ ఉండు. అమ్మాయి నేర్పిస్తానంటుంది కాబట్టి అందరూ నేర్చుకోండి. ఇందు పెళ్లి రోజు సంగీత్ స్పెషల్ అట్రాక్షన్ కావాలి. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.